भद्राद्री सीतारामुलु मुत्तंगी अलंकारंलो भक्तुलकु दर्शनमिच्चारु। దాదాపు 30 లక్షల విలువైన ముత్యాల వస్త్రాలు నెల్లూరుకు చెందిన భక్తులు కానుకగా స్వామివారికి అందించారు। గతంలో బెంగళూరుకు చెందిన భక్తులు ఇచ్చిన ముత్యాల వస్త్రాలు పాతివైన నేపథ్యంలో నూతన వస్త్రాలను స్వామికి అలంకరించారు। హైదరాబాద్కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సుధీర్ డిజైన్ చేసిన వస్త్రాలను తిరుపతికి చెందిన పండితులు రాగిరేకులు ముత్యాలు రత్నాలతో తయారు చేశారు। వీటి తయారీకి సుమారు 18 నెలలు పట్టిందని రూపకర్త తెలిపారు। ప్రతి సోమవారం ముత్యాల వస్త్రాలతో మూలవరులను అలంకరించే పద్ధతిని ముత్తంగి అలంకారంగా పిలుస్తారు। निजें चेपाले मुफ नाब संवर तरह इलां कवचम फस्ट मंच मुत्याल मंच स्टोन एमराइज गोल्ड अभी वाई मुफ संवर तरह लेकिन असल मुत्याल कवचम इंटर प्लास्टिक रामल वारी विनूत मंच मुत्याल कवचम अव चाल गोप विषय साफ्टवेर इंजीनियर में रामल वारी कैंकर्या राम तैयार महाभारत भाव। हैदराबाद नेहरू जुवलाजिकल पार्क शनिवार 15 चिरत गुंडे पोटुतो मृति चेंदिंदी। अब्दुल्ला अने पेरु गल चिरतनु सऊदी युवराजु 10 कृतम हैदराबाद नेहरू जुवलाजिकल पार्क बहुमति इच्चारनी जू अधिकारी तेलिपारु। जू अधिकारुलु पोस्टुमार्टम निर्वहिंचगा आ चिरत गुंडे पोटुतो मृति चेंदिनट्लु तेलिपारु। 2012 हैदराबाद जरिगिन कॉप 11 समिट संदर्भंगा जू संदर्शिंचिन संदर्भंगा सऊदी युवराजु बंदर बिन सऊद बिन मोहम्मद अल सऊद रेंडु जतल आफ्रिकन सिंहालु चिरतलनु जू की बहुमति इस्तुन्नट्लु प्रकटिंचारु। ఆ తర్వాతి సంవత్సరం 2013లో నెహ్రూ జూలాజికల్ పార్క్ కు సౌదీ అరేబియా జాతీయ వన్యప్రాణి పరిశోధన కేంద్రం నుంచి జంతువులను పంపింది। అయితే హిబా అనే ఆడచిరుత పారాప్లేజియా తో 2020లో మరణించింది। ఇక అప్పటి నుంచి అబ్దుల్లా అనే మగచిరుత ఒంటరిగానే ఉంది। ఇక అబ్దుల్లా మరణం తర్వాత నెహ్రూ జూలాజికల్ పార్క్ లో ప్రస్తుతం చిరుత పురులు లేవు। అంటే నిన్న ఒక చీటా చనిపోయింది। ఈ చీటా హార్ట్ అటాక్ తో చనిపోయిందని తెలిసింది। అయితే నన్ను దీనిపై స్పందించాల్సినగా కోరుతున్నారు। దానికి సంబంధించి వైల్డ్ లైఫ్ లో గాని పశువుల్లో గాని హార్ట్ అటాక్ వస్తుందా అనేటువంటి ఒక అనుమానం తోటి నన్ను స్పందించాల్సినగా కోరారు। అయితే మనం గమనించినట్లయితే మనుషుల్లో దాదాపు సంవత్సరానికి 2 కోట్ల మంది హార్ట్ అటాక్ తోటి చనిపోతా ఉన్నారు। దేశవ్యాప్తంగా కోవిడ్ విజృంభిస్తోంది। రోజు రోజుకి కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది। గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1805 కొత్త కేసులు నమోదయ్యాయి। దేశంలో ప్రస్తుతం 10300 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది। ప్రస్తుత యాక్టివ్ కేసులు 0.02% కాగా రికవరీ రేటు 98.79% గా ఉంది। 24 గంటల్లో 932 మంది కరోనా నుంచి కోలుకోగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 4,41,64,888 మంది కోవిడ్ బారి నుంచి బయటపడ్డారు। 220.65 కోట్ల డోసుల వాక్సిన్ పూర్తయింది। ఇప్పటివరకు 92.10 కోట్ల మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు। గడిచిన 24 గంటల్లో 56,551 మందికి టెస్టులు చేసినట్లు కేంద్రం వెల్లడించింది। దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ మోదీ ప్రభుత్వం నిరంకుశ పాలనను కొనసాగిస్తుందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ధ్వజమెత్తారు। రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను అమలు పరచాలంటూ సిపిఐ చేపట్టిన పాదయాత్రకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు। ఈ సందర్భంగా మహబూబాబాద్లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు। విభజన చట్టంలో పేర్కొన్న అంశాల సాధనకు ముఖ్యమంత్రి కేసీఆర్ అఖిలపక్షం నాయకులను కలుపుకొని పార్లమెంట్లో కొట్లాడాలన్నారు। వచ్చే నెల 14 నుంచి మోదీ హటావో దేశ్ బచావో కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు నారాయణ తెలిపారు। ఏకపాలం ఏక ఓటు ఏకపక్షం చెప్పిన తెలియదు ఎందుకంటే ఆయన పెట్టి చేసుకునే పెట్టాలి వదిలేశాడు కదా సాక్షాత్తు సాధువు ప్రకారం పెళ్లి చేసుకునే వారు ఎక్కడుంది పాప చుట్టుపక్కల ఉంది
చివరి వాళ్ళ అమ్మ చచ్చిపోతే మోడీ వాళ్ళ అమ్మ ఆయన అత్త అత్త శవాన్ని చూడాలని కూడా రానియలేదు. ఆమె చుట్టూ కాపరా పెట్టాడు పోలీసుల్ని. అలాంటి మోడీ ప్రధానమంత్రి ఈ పద్నాలుగు నుంచి మే 15 వరకు మోడీ హఠావో దేశ బచావో ఉద్యమాన్ని ప్రారంభించబోతా ఉన్నాం. గ్రామ గ్రామానికే పోతాం. ఏ గ్రామం ఏ సమస్య ఉన్నా దానికి లింక్ ఎవరు ఉన్నారు? రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడా? నేను పేద ప్రజలు తెలుసుకుంటాం. దానికోసం ఫైట్ చేస్తాం, నిలబడతాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడతాం, రాజ్యాన్ని కాపాడతాం, సిటిజన్ కాపాడతాం, ఈ వ్యవస్థను కాపాడతాం. దుర్మార్గుల్ని ఎలాగంటే కనిపెట్టే మట్టి కనిపిస్తానని తెలియజేస్తా. ఏకైంది ఇక్కడేంటి అది ఉద్దేశం ప్రసిడెంట్ ఆఫ్ ఇండియా. డాక్టర్ రఘురామ సేవలు ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన 37 మంది ఆడపిల్లలకు సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు అందించారు. 15 ఏళ్లలోపు ఉన్న బాలికలకు ఒక్కో ఖాతాలో 27,000 రూపాయల చొప్పున జమ చేశారు. గతంలో ఇబ్రహీంపూర్ గ్రామాన్ని దత్తత తీసుకుని ఎన్నో జాతీయ అవార్డులు వచ్చే విధంగా సేవలు చేశారని కొనియాడారు. పెళ్ళయ్యేదానికి వాళ్ళ 1 లక్ష రూపాయలు దాదాపుగా వస్తాయి. అది తల్లి కానీ తండ్రి కానీ డ్రా చేద్దామంటే రావు, అమ్మాయికే వస్తాయి. 21 ఏళ్ళు నిండగానే అమ్మాయికి ఆ డబ్బు చేతిలోకి వస్తుంది. ఆడపిల్లలకు ఒక భద్రతను ఇవ్వాలని, ఆడపిల్లల తల్లిదండ్రులకు ఒక భరోసాని ఇవ్వాలని, ఆడపిల్లల కోసం డాక్టర్ గారు ఈరోజు ఈ 27,000 రూపాయలు బ్యాంకులో ఫిక్స్ డిపాజిట్ చేసే కార్యక్రమాన్ని డాక్టర్ గారు చేస్తా ఉన్నారు. సమిష్టి కృషితోనే బ్యాంకు అభివృద్ధి జరుగుతుందని తెలంగాణ విభాగం కెనరా బ్యాంక్ జిఎం అనురాధ, డీజీఎం విజయ్ కుమార్లు అన్నారు. సోమవారం నాడు మండల కేంద్రమైన కొల్చారంలోని కెనరా బ్యాంకు ఆధునిక హంగులతో ఏర్పాటు చేసిన నూతన బ్యాంకును రీఓపెన్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక బ్యాంక్ మేనేజర్ నీరజ పట్టుదల వల్లే పట్టణ తరహాలో బ్యాంకు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 1980లో బ్యాంకు నెలకొల్పగా ఒక్కసారి కూడా రీకన్స్ట్రక్షన్ చేయలేకపోయామని, 6 నెలల క్రితం సీజీఎం వచ్చి ఇక్కడ పరిస్థితులు చూడగా బాగలేకపోవడంతో వెంటనే ఉన్నత అధికారులకు తెలిపి త్వరితగతిన పనులు పూర్తయ్యేలా చేసినట్లు తెలిపారు. ఈ బ్యాంకు పరిధిలో 4 గ్రామాలు ఉన్నట్లు, 42 కోట్ల లావాదేవీలు కొనసాగుతున్నాయని, గ్రామ ప్రజల డిపాజిటర్లు బ్యాంకును అభివృద్ధి చేసి 50 నుంచి 100 కోట్ల బిజినెస్ వచ్చేలా చూడాలని స్థానిక ప్రజలను కోరారు. తెలంగాణ వ్యాప్తంగా కెనరా బ్యాంకులు 366 ఉన్నట్లు, స్థానిక బ్యాంకు పరిధిలో 600 అకౌంట్లు ఎన్పీఏ ఉన్నట్లు, వాటిని త్వరితగతిన సమస్య బ్యాంకుకు వచ్చి పరిశీలించుకోవాలని బ్యాంకు పరిధిలో సూచనలు చేశారు. కొల్చారం కెనరా బ్యాంకు పరిధిలో 13,000 SBI అకౌంట్లు ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రిటైర్డ్ టీచర్ యాగల వీరయ్య, దశరథరామ్ సంగమేశ్వర్లను బ్యాంకు సిబ్బంది ఘనంగా సన్మానించారు. బ్యాంకులో ఏటీఎం తో పాటు లాకర్ ఏర్పాటు చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేయగా సానుకూలంగా సమస్య పరిష్కారం చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా బ్యాంకుకు వచ్చిన అధికారులకు జిఎం అనురాధ, డీజీఎం విజయ్ కుమార్లకు పూర్ణ కుంభంతో ఘనస్వాగతం పలికి మెమంటో అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శ్రీజ, పట్నాయక్, గిమ్యా, ఉదయ్, బిస్లా, నవీన్, బ్యాంక్ మేనేజర్ నీరజ తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు అనురాధ, జనరల్ మేనేజర్ కెనరా బ్యాంక్ సెంట్రల్ హైదరాబాద్. ఈ కుల్చారం శాఖని మేము ఆధునీకరించామంటే మొత్తం రెనోవేట్ చేశాము. ఇది 43 సంవత్సరాల ఓల్డ్ బ్రాంచ్. సో ఈ మధ్య మంచి కస్టమర్ సర్వీస్ ఇవ్వడం కోసం, కస్టమర్స్కి ఫెసిలిటీస్ ఇవ్వడం కోసం ఈ బ్రాంచ్ని అతి తక్కువ కాలంలో, అంటే వితిన్ 1 మంత్లో ఫుల్గా రెనోవేట్ చేశాము. ప్రస్తుతం ఇది 47 కోట్ల బిజినెస్ చేస్తోంది. తొందరలో ఈ బ్రాంచ్ ఇంకా అతిపెద్ద మైల్ స్టోన్స్, 100 కోట్ల బిజినెస్ చేయాలని కోరుకుంటున్నాం. దానికి మీ అందరి సహకారం కావాలి. కస్టమర్లందరికీ ధన్యవాదాలు. రీజనల్ మేనేజర్ హైదరాబాద్ 2 రీజనల్ ఆఫీస్. ఈ కుల్చారం శాఖ మెదక్ జిల్లాలో ఉన్న 4 శాఖలు ఇదొక శాఖ. ఈ శాఖను గత 6 నెలల ముందు మేము చూసినప్పుడు చాలా దీన్ని ఆధునీకరించడం చాలా అత్యవసరం అని భావించి మా సర్కిల్ హెడ్ శ్రీ పట్నాయక్ గారు కూడా దానికి ఆమోదం తెలిపి వెంటనే మా జిఎం గారు చెప్పినట్లు యుద్ధ ప్రాతిపదికన ఆధునీకరించి కస్టమర్లకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ప్రయత్నం చేస్తూ ఈ విధంగా రెనోవేట్ చేసి ఈరోజు ప్రారంభోత్సవం చేసాము. రెనోవేట్ చేసిన ప్రమేజెస్ని ఖాతాదారులు చాలా సహకరిస్తున్నారు. ఇంకా ముందు ముందు కూడా ఈ ప్రమిసెస్ యొక్క లేటెస్ట్ ఫెసిలిటీని ఉపయోగించుకొని
ఇంకా కొంతమంది న్యూ కొత్త ఖాతాదారులని మా బ్యాంకుకి అనుసంధానం చేసి రుణాలు కానీ డిపాజిట్లు దాచుకోవడానికి కానీ ఈ బ్యాంకును వాడుకుంటారని ఈ బ్యాంక్ యొక్క సౌకర్యాలను వాడుకుంటారని మా కోరిక అది తొందరలో ఈ బ్యాంకు ఒక ముఖ్యమైన శాఖగా మెదక్ జిల్లాలో ఎదుగుతుందని 100 కోట్ల లాభానికి 100 కోట్ల వ్యాపారానికి చేరుకుంటుందని చేరుకోవాలని ఈ సందర్భంగా బ్రాంచ్ శాఖని బ్రాంచ్ సిబ్బందిని అభినందిస్తున్నాం। స్టోన్ క్రషర్ల అక్రమ బ్లాస్టింగ్ వల్ల నివాస గృహాలు నేలమట్టం అవుతున్నాయని స్టోన్ క్రషర్ల నిర్వాహకుల బాధితులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు రఘువీరారెడ్డి బీజేపీ పార్టీ కొల్చేర మండల అధ్యక్షులు పాతూరు దయాకర్ గౌడ్లు అన్నారు। కొల్చేర మండలం రాంపూర్ ప్రధాన రహదారిపై బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్తారోకొ ధర్నా చేపట్టారు। ఈ కార్యక్రమానికి బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు రఘువీరారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు। బాధితుల పక్షాన మండు టెండర్ను సైతం లెక్క చేయక మెదక్ హైదరాబాద్ ప్రధాన రహదారిపై బీజేపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు। దీంతో రహదారికి ఇరువైపులా పెద్ద ఎత్తున వాహనాలు స్తంభించాయి। ఘటనా స్థలానికి స్థానిక ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ చేరుకుని బీజేపీ నేతలను సముదాయించి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో బీజేపీ నేతలు ఆందోళన విరమించారు। ఈ సందర్భంగా రఘువీరారెడ్డి దయాకర్ గౌడ్లు మాట్లాడుతూ రాంపూర్ గ్రామంలో అక్రమ బ్లాస్టింగ్ల వల్ల ఇందిరా కాలనీలో మురిగల్ల వెంకట్ దుర్గేష్ లింగన్కి సంబంధించిన నివాస గృహాలు నేలమట్టమయ్యాయన్నారు। వారికి నష్టపరిహారాన్ని క్రషర్ నిర్వాహకులు ఇవ్వాలని డిమాండ్ చేశారు। వారికి న్యాయం జరిగే వరకు వారి పక్షాన పోరాడతామని నేతలు స్పష్టం చేశారు। ఈ కార్యక్రమంలో డకం యాదగిరి కొట్టాల నవీన్ తదితరులు పాల్గొన్నారు। ఇల్లీగల్ బ్లాస్టింగ్స్ చేస్తున్నారు। ఆ ఇల్లీగల్ బ్లాస్టింగ్స్ చేయడం వల్ల ఇల్లులు క్రాక్స్ వచ్చేది చాలా మంది ఇద్దరు ఇల్లులు అయితే కూలిపోయినాయి। వాళ్ళకు నష్టపరిహారం చెల్లించమంటే ఇక్కడ ఉన్న టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఏమంటారంటే గుడి కట్టిస్తుండు కదా సాల్ కదా అంటారు। గుడి ప్రజల సొమ్ముతో కట్టియాలి, గవర్నమెంట్ ఆస్తులను దోచుకునేటోళ్ళ డబ్బుతో కాదు। రామ మందిరం కట్టిస్తున్నాం ప్రజల సొమ్ముతోనే కట్టిస్తున్నాం, ప్రజల సొమ్ముతోనే కట్టిస్తున్నాం, గవర్నమెంట్ డబ్బు కాదు। ఏదైతే ఫారెస్ట్ ల్యాండ్స్ కూడా క్రషింగ్ చేస్తున్నారు, క్రషింగ్స్ లో ఇల్లీగల్ మైనింగ్, బికాస్ ఆఫ్ ఇల్లీగల్ మైనింగ్ ఇల్లులు కూడా బ్లాస్ట్ అయిపోయినాయి, కూలిపోయినాయి। కాబట్టి వాళ్ళకి నష్టపరిహారం ఏమంటే టిఆర్ఎస్ ప్రతినిధులు ఏమంటున్నారు, మాకు గుడికి పైసలు ఇస్తున్నాడు అవసరం లేదు, ఆయనకి ఏంది ఇచ్చేది, ఒకరికి ఇస్తే పది మందికి ఇవ్వాలంటే పది కూలిపోతే పదికి ఇవ్వాలి। మాధవ సేవే మానవ సేవే మాధవ సేవ అంటే మనిషి సేవ చేస్తే దేవునికి సేవ చేసినట్టు, అలాంటి మనుషుల ఇల్లులు కూలిపోతుంటే మనుషులను పట్టించుకోరు కానీ గుడికి పైసలు ఇస్తుండే వదిలేయండి అంటారా? ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఉన్నదంటే ప్రజలందరి ప్రాణాల మీద చెలగాటమాడుతున్నారు। కాబట్టి ఇప్పుడు ఎవరికైతే నష్టం జరిగిందో వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చేంత వరకు ఇల్లీగల్ బ్లాస్టింగ్స్ చేస్తున్న మైనింగ్స్ మీద యాక్షన్ తీసుకునేంత వరకు మా పోరాటం ఆగదు। ఇల్లీగల్ బ్లాస్టింగ్ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు, రాత్రి పగలు తేడా లేకుండా బోర్ బ్లాస్టింగ్ చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి మేకల కాపర్లే కావచ్చు, లేకుంటే రైతులే కావచ్చు, పశువుల కాపర్లే కావచ్చు, అనేక రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది। మరి ఈ మధ్యనే ఒక నెల కింద రెండు ఇళ్లు కూడా కూలిపోవడం జరిగింది। ఈ విషయమై చెప్పేసి మేము కనీసం అతనికి నష్టపరిహారం చెల్లించమని చెప్తే ఏం చేసుకుంటారో చేసుకోమని మమ్మల్ని బెదిరిస్తున్నారు। మేము అడిషనల్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా కూడా ఎటువంటి చర్యలు లేవు, మరి ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు। ఆ ఇల్లు నష్టపోయినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా నష్టపరిహారం ఇవ్వాలి। అదేవిధంగా ఈనాడు మొత్తం కూడా గ్రామపూర్ అటవీ పరిసరం మొత్తం కూడా నాశమవుతుంది, ప్రకృతి సంపదను మొత్తం కూడా దోచుకెళ్లడం జరుగుతుంది। మరి ఎన్ని సంవత్సరాల పర్మిషన్ ఉందో తెలియదు, రోజు ఎన్ని ట్రిప్పులు తీసుకెళ్లాలో కూడా తెలియదు, కనీసం గ్రామ పంచాయతీ పర్మిషన్ ఉందా అంటే కూడా అది కూడా తెలియదు। కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులతోటి ఇదంతా కూడా జరుగుతుంది। కాబట్టి ఆ క్రషర్ యజమానికి సహకరించేటటువంటి అధికార పార్టీ నాయకులను అదేవిధంగా క్రషర్ యజమాని మీద చర్యలు తీసుకోవాలి, మరి ఈ బాధితులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము ఈ కొల్చారం మండల బీజేపీ శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాం।
హైదరాబాద్ నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలోని రేణుక ఎల్లమ్మ కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. తమ కాలనీలోని షాపింగ్ కాంప్లెక్స్ స్థలాన్ని బీఆర్ఎస్ నేతలు కబ్జా చేస్తున్నారని ఆందోళన చేశారు. కాలనీ వాసుల ఆందోళనలకు బీజేపీ నేత కూన శ్రీశైలంగౌడ్ సంఘీభావం తెలిపారు. హైదరాబాద్ లో భూములకు భారీ ధరలు పలకటంతో బీఆర్ఎస్ నేతలు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు కూన శ్రీశైలం. బీఆర్ఎస్ నాయకులు మరి వారు కబ్జలకు వచ్చినప్పుడు గత 5-6 సంవత్సరాల క్రితం కూడా కాలనీ అధ్యక్షుడి కేసు పెట్టి బాచుపల్లి సిఐ జగదీష్ ఆ రోజున సిఐ రోడ్ల పొడి తిప్పి 5 గంటలకు కోర్టు అటెండ్ చేయడం జరిగింది. అంటే ఆ రోజు నుంచి ఇప్పటిదాకా కూడా కేసు నడుస్తూ ఉంది ఆ యొక్క ల్యాండ్ మీద. ఆ రోజు కూడా నేను జగదీష్ గారితో మాట్లాడడం జరిగింది. ఇదే కదా న్యాయం. కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ కమిటీ మెంబర్లు జాగను కాపాడుకోవాలి అది ఎప్పుడైతే లేఅవుట్ అయిందో ఆ యొక్క లేఅవుట్ లో కాలనీకి సంబంధించి పార్కు 1600 గజాలు 800 గజాలు ఈ యొక్క షాపింగ్ కాంప్లెక్స్. మరి ఈరోజు రాష్ట్రం విడిపోయినాక ఇలాంటి డాక్యుమెంట్ చాలా పుట్టిస్తా ఉంది. మొన్నటి మొన్న కలెక్టర్ గారు గుడి అని జరిగింది. గూగుల్ మ్యాప్ లో వారం కింద ఖాళీ ప్లేస్ కనబడుతుంది. మరి ఒక వారం రోజుల్లో కలెక్టర్ గారికి ఇచ్చిన తర్వాత కమిషనర్ చెప్పినాక ఈ యొక్క దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి చేపట్టిన దుబ్బాక నియోజకవర్గ ఆత్మగౌరవ యాత్ర 37వ రోజుకు చేరుకుంది. ఆత్మగౌరవ యాత్రలో భాగంగా నేడు నార్సింగి మండలం పెద్దతాండ గ్రామ పంచాయతీ పరిధిలోని పెద్దతాండ చిన్నతాండ గ్రామాల్లో నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టే సంక్షేమ పథకాలను తెలియజేశారు. ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేస్తూ ఇంటింటా తిరిగి విచ్చా వివరించారు. దుబ్బాక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప 9 సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి చేయలేదని, నార్సింగి మండలం పూర్తిగా వెనుకబడిపోయిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గద్దె దిగితేనే పేదలకు ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు 2 లక్షల ఏకకాలంలో రుణమాఫీ, సొంత స్థలం ఉన్నవారికి డబుల్ బెడ్రూమ్ నిర్మాణానికి 5 లక్షల రూపాయలు అందించడం జరుగుతుందన్నారు. రాబోయే రోజుల్లో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు గోవర్ధన్ గొండస్వామి, యాదగిరి యాదవ్, ఆకుల శ్రీనివాస్ గౌడ్, శంకర్ నాయక్, నర్సంపల్లి రఫీక్, సుధాకర్ బాచీ, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దుబ్బాక నియోజకవర్గ ఆత్మగౌరవ యాత్ర తెలంగాణ రాష్ట్రం వచ్చినాక పూర్తిగా నిధులన్నీ సిద్దిపేట గజ్వేల్కే పోయినాయి. దుబ్బాక నియోజకవర్గంగా పూర్తిగా వివక్షకు గురైంది. రాహుల్ గాంధీ గారు చేసిన భారత్ జోడో యాత్ర స్ఫూర్తిగా మరి ఈరోజు 37వ రోజు నర్సంపల్లి చిన్నతాండ పెద్ద తాండకు రావడం జరిగింది. ఇప్పటికీ తాండాలు చూస్తూ ఉంటే కళ్ళకు నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా గుడిసెలు ఉన్నాయి, పేదరికం ఉంది. 9 సంవత్సరాల నుంచి పాలిస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం నిద్రా వ్యవస్థలో ఉంది ప్రభుత్వం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 60 ఇండ్లు శాంక్షన్ చేపిస్తే ఆ డబ్బులు సరిపోవని చెప్పి అవి క్యాన్సిల్ చేపించి డబుల్ బెడ్రూమ్ నిర్మాణం చేస్తామని చెప్పి 9 సంవత్సరాల నుంచి ప్రజల్ని మోసం చేస్తున్న ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పాలన ఏ విధంగా అద్దం పడుతూ ఉంది. ఈ 9 సంవత్సరాల్లో కనీసం ఒక గుడిసె తీసేసిన పాపాన బోలే అంటే పూర్తిగా వివక్షకు గురైంది. ముఖ్యంగా నార్సింగ్ మండలం తాండాలు అయితే అద్మానమైన పరిస్థితి ఉంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముత్యంరెడ్డి గారి హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప ఏ గ్రామంలో అన్ని సమస్యలు కూడా అట్లనే కుడుములాడుతున్నాయి. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు ఫస్ట్ డబుల్ బెడ్రూమ్ అన్నారు, 5 లక్షలు అన్నారు, ఇప్పుడు 3 లక్షలు అన్నారు, ఇచ్చిన పాపాన బోలే. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఖచ్చితంగా 500 గ్యాస్ సిలిండర్ అవుతాయి. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారికి భయపడతా ఉన్నారు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ప్రశ్నిస్తే మరి ప్రజాక్షేత్రంలో ఉంటే మళ్ళీ మాకు మనుగడకే కష్టము, అదానీ అంబానీకి దోషి పెడుతున్న ఈ బీజేపీ ప్రభుత్వానికి నష్టమవుతుందని చెప్పి Thank you.
నర్సింగి మండలం షేరిపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. షేరిపల్లి గ్రామానికి చెందిన పంబాల బాబు అనే యువకుడు ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో పాటు అనారోగ్య సమస్యల కారణంగా బాబు ఆత్మహత్య చేసుకున్నట్లు షేరిపల్లి గ్రామ సర్పంచ్ మల్లేశం తెలిపారు. ఆత్మహత్యకు పాల్పడ్డ బాబుకు భార్యతో పాటు 12 సంవత్సరాలలోపు 3 పిల్లలు ఉన్నారని ఆయన తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నర్సింగి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామయ్యంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తన వెంకయ్య ఈయన ఎస్సీ దళిత కుటుంబానికి సంబంధించిన అతను ఈరోజు అంటే నిన్న నైట్ అర్ధరాత్రి చనిపోవడం జరిగింది. ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులతో అతను అనారోగ్యాల పాలు అయ్యి మద్యం సేవించి రాత్రి ఎవరు అందరు పడుకున్న సమయంలో ఉరి వేసుకుని చనిపోవడం జరిగిందని నిర్ధారించడం జరిగింది. అందులో భాగంగా అతనికి ఒక 2 ఆడపిల్లలు మరి 1 కొడుకు ఉన్నాడు. మరియు చిన్న వయసు గల అబ్బాయి పాపం 30-34 సంవత్సరాల వయసు ఉంటాడు. కానీ అతనికి ఇంతకుముందు గతంలో పిడ్స్ వచ్చేదట. ఆ పిడ్స్ సంబంధించి గోళీలు కానీ టాబ్లెట్స్ కానీ వాడుతుండేవాడు. ఆ గోళీలకు ఆర్థిక ఇబ్బందులతో గోళీలకు కూడా చాలా ఇబ్బంది పడుతూ మాకు కూడా కొన్నిసార్లు సూచించడం జరిగింది. అందులో భాగంగానే ఆ గోళీలకు తీసుకోవడానికి మరియు వాళ్ళను పిల్లలను సాధించడానికి అతనికి ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడడం వల్ల రాత్రి కొద్దిగా మనస్పర్తలు వచ్చి అతనికి అంటే ఆయన జీవితం మీద విరక్తితోని అర్ధరాత్రి ఎవరికి చెప్పకుండానే రాత్రి అంగింగ్ చేసుకోవడం అంటే ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అతనికి మనం గవర్నమెంట్ తరఫున కానీ ఇంకేదైనా విధంగా కానీ ఆర్థిక సహాయం చేయాలని కోరుకుంటున్నాం. నేరం చేయడం రాహుల్ గాంధీకి అలవాటైందన్నారు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్. 2018లో సుప్రీంకోర్టు రాహుల్ని మందలించిందన్నారు. అప్పుడు క్షమాపణలు చెప్పి తప్పించుకున్నాడని విమర్శించారు. క్షమాపణలు చెప్పడానికి సూరత్ కోర్టు అవకాశం ఇచ్చినప్పటికీ రాహుల్ అహంకారంతో వ్యవహరించారన్నారు. హాహాకార్ మచాతే హువే దిఖాయి దే రహే దేశ్ కి కిసీ భీ సంస్థా కో సంస్థా ద్వారా దీ గే టిప్పణీ కో ఉస్కే ద్వారా దియే గే అధ్యయన రిపోర్ట్ కో అస్వీకార్ కర్నే కే బాద్ మే భీ सुप्रीम कोर्ट की करारी टिप्पणी के बाद उन्होंने माफी मांग करके और अपने आप को बचाया था. लेकिन हमको याद करना होगा कि उस समय सुप्रीम कोर्ट ने यह कहा था कि भविष्य में आपको इस तरह की गलतियां करने से बचना चाहिए. ऐसा अगर केवल एक ही बार हुआ होता तो शायद देश उन्हें माफ कर सकता था. लेकिन हर बार की गई गलती से बड़ी गलती अगली बार करना और इस बार तो जब हद हो गई कि न्यायालय द्वारा माफी मांगने का मौका दिए जाने के बावजूद भी न्यायालय के ऊपर प्रश्न चिन्ह खड़े करते हुए न्यायपालिका पर प्रश्न चिन्ह खड़े करते हुए न्यायाधीश की क्षमता पर प्रश्न चिन्ह खड़े करते हुए जिस तरह के अनर्गल बयान. మెదక్ జిల్లా రామయ్యంపేటలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సహస్ర హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని 108 జంటలతో యజ్ఞం నిర్వహించి తమలపాకులతో హనుమాన్ పూజ నిర్వహించి హనుమాన్ చాలీసా పారాయణం మరియు ప్రముఖుల ప్రసంగాలు ఉంటాయని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు పప్పా సత్యనారాయణ తెలిపారు. రేపు నిర్వహించే ఈ సహస్ర హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం హైందవ ధర్మ పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తున్న వివిధ మఠాల స్వామీజీల సమక్షంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది హనుమాన్ భక్తులు మరియు పిల్లలు పెద్దలు యువత యువకులు విద్యార్థిని విద్యార్థులు మహిళలు పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు ముక్త కంఠంతో హనుమాన్ చాలీసా పారాయణం చేసి విజయవంతం చేయాలని ఆయన కోరారు. సహస్ర హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమానికి ఆత్మీయ హిందూ బంధువులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పూజ్య స్వామీజీల యొక్క ఆశీ ప్రసంగాలు ఎల్వి గంగాధర్ శాస్త్రి గారి యొక్క ప్రసంగము మరియు రాజకీయ నాయకుల యొక్క ప్రవచనాలు ఈ యొక్క కార్యక్రమంలో కలవు. సమస్త హనుమాన్ భక్తులకు ఇదే పిలుపు. ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి ఎక్కడా లేని విధంగా ఈ యొక్క మన రామయ్యంపేటలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నటువంటి సహస్ర హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని పూజ్య స్వామీజీల ఆధ్వర్యంలో విశ్వ హిందూ పరిషత్ నేతృత్వంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కాబట్టి సమస్త హిందూ ప్రజానీకానికి ఇదే మా యొక్క స్వాగతం. ఈ యొక్క కార్యక్రమాన్ని మీ సొంత కార్యక్రమంగా భావించి పూర్తి చేయగలరని ఈ సందర్భంగా కోరుతున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై హనుమాన్. జై హనుమాన్. బాగా చెప్తారు. హలో,
రేపు అనగా 28/3/23 సంవత్సరం సాయంత్రం 4 గంటలకు శాస్త్ర హనుమాన్ చాలీసా కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇట్టి కార్యక్రమంలో యజ్ఞము, హనుమాన్ చాలీసా, శ్రీరామచరణ జపయంత్రము, తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు. ఇట్టి కార్యక్రమానికి స్వామీజీలు వస్తున్నారు. సంగ్రామ మహారాజీ, బిచ్చుకుంద స్వామీజీ, చీకోడు స్వామీజీ, మహానంద స్వామీజీ మరియు వీరితో పాటు కూడా మన బోధగీత ఫౌండేషన్ గంగాధర శాస్త్రులు వస్తున్నారు. వీరితో పాటు మన రాజకీయ నాయకులు మేడం పద్మాదేవేంద్రరెడ్డి గారు, రాజకీయ నాయకులు వస్తున్నారు. వీరితో పాటు 1000 మంది హనుమాన్ మాలాదారులు కూడా వస్తున్నారు. వారి ఆధ్వర్యంలో మనమందరం పెద్ద సంఖ్యలో ఉండి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేము కోరుచున్నాం. జై శ్రీరామ్. హనుమాన్ చాలీసా, సహస్ర హనుమాన్ చాలీసా కార్యక్రమంలో వస్తున్నటువంటి పెద్దలు మరియు ఇక్కడ ప్రాంతాల నుంచి ఉన్నటువంటి హనుమాన్ దీక్ష తీసుకున్నటువంటి స్వామీజీలను అందరినీ కూడా రమ్మని ఆహ్వానించడం జరిగింది. అందరు కూడా రేపు అందరూ వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా హనుమాన్ చాలీసా చదివించి సామాన్య ప్రజలకు చైతన్యవంతం చేయాలని ఆ యొక్క భక్తి ఉద్దేశాలు కూడా తెలపడం జరుగుతుంది. దానికిగాను ఇక్కడ అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నాము. విశ్వహిందు పరిషత్ నుంచి ఈ కార్యక్రమం నిర్వహించబడుతున్నది. దాని గురించి మీరందరూ కూడా సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగింప చేయాలని కోరుతున్నాము. జై శ్రీరామ్. మెదక్ జిల్లా రామయ్యంపేటను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలనే డిమాండ్తో రామయ్యంపేట పట్టణ వాసులు మెదక్ చౌరస్తా అంబేద్కర్ సర్కిల్లో రిలే నిరాహార దీక్షలు ఈ రోజు ప్రారంభించారు. గతంలో ఒక వెలుగు వెలిగిన రామయ్యంపేట నేడు అమృతికి ఆమడ దూరంలో ఉందని, ఒకప్పుడు రామయ్యంపేట నియోజకవర్గంగా ఉండేది అని అనేక మంది ఎమ్మెల్యేలను రామయ్యంపేట నియోజకవర్గం నుంచి ఎన్నుకొని అసెంబ్లీకి పంపించడం జరిగిందన్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అందించిన చరిత్ర రామయ్యంపేట నియోజకవర్గానికి ఉందని, కానీ ప్రస్తుతం రామయ్యంపేట నియోజకవర్గం తీసేసి డివిటేషన్ లో మెదక్ నియోజకవర్గం కలపడం వల్ల అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందన్నారు. కాబట్టి తిరిగి రామయ్యంపేటను పూర్వ వైభవం తీసుకురావంటే రెవెన్యూ డివిజన్ ఏకైక మార్గమని పట్టణ వాసులు ఈ రోజు నుంచి రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ దీక్షలు రాజకీయాలకు అతీతంగా వ్యాపారస్తులు, ప్రజా సంఘాల నాయకులు తదితరులు మద్దతు ప్రకటించారన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి రామయ్యంపేటను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలనే డిమాండ్తో ప్రారంభించడం జరిగిందని ప్రజా సంఘాల నాయకులు తెలిపారు. రామయ్యంపేటను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేసే వరకు ఈ రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎనిశెట్టి అశోక్, సుంకోజు దామోదర్, పోచమ్మల అశ్విని, వినయ్ సాగర్, మాసిపేట మల్లేశంలు రిలే నిరాహార దీక్షలు కూర్చున్నారు. రిలే నిరాహార దీక్షలు రామాయంపేట మండలనియో డివిజన్ గా ప్రకటించాలనే ఉద్దేశంతో ఈ రోజు రిలే దీక్షలు మొదలు పెట్టడం జరుగుతుంది. ప్రభుత్వాలు ఎన్ని మారినా రామాయంపేటను చరిత్ర తీస్తున్నారు. కానీ ఈ గడ్డ పట్ల ఈ గడ్డలో ఉట్టి గడ్డ నుండి గెలిచి ఇంటి దొంగలుగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు నుండన్నా మీ మనసులు మార్చుకోండి. స్థానిక ఎమ్మెల్యే గారు, వారి భర్త గారు, స్థానిక టీఆర్ఎస్ లీడర్లు, వారి ఎంపీ గారు, ఎమ్మెల్సీ గారు, మంత్రి హరీశ్రావు గారు ఎన్నిసార్లు మాట ఇచ్చి ఎన్నిసార్లు చెప్తారు, అయ్యా మా రామాయంపేట ప్రజలు మీకు ఓట్లు చెల్లించలేవా, మా గడ్డల నుండి గెలిచి, మా భూమి మీద నుండి గెలిచి ఉమ్మడి మెదక్ జిల్లాలో మీరు ప్రజాప్రతినిధులుగా చెలామనై గవర్నమెంట్లు ఏర్పాటు చేసుకొని ఉన్నదాన్ని ఓడగొట్టే నాయకులు ఎవరన్నా ఉన్నారంటే రామాయంపేట పట్టణంలో రామాయంపేట మలిదశ రెవెన్యూ ఉద్యమంలో భాగంగా ఈరోజు భగవంతుని ఆశీర్వాదంతో రామాయంపేట పట్టణ ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రాంత ప్రజల ఆశీర్వాదంతో ఈరోజు మలిదశ రెవెన్యూ డివిజన్ విషయమై టెంట్ వేసి ఆమరణ నిరాదర్శలు కొనసాగించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మొదటి రోజు మేమందరం ఈ దీక్షలో పాల్గొనడం జరిగింది. మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, గతంలో 183 రోజులు ఈ దీక్షలు చేసిన వెంటనే హరీశ్రావు గారు గతంలో మాట ఇచ్చి మాట తప్పాడు. కనీసం ఈసారి అయినా మరి అమాయపేట మరి శాసనసభను కూడా తొలగించడం జరిగింది. మరి చుట్టుపక్కల ప్రాంతాలు విలేజులు పోయి, గ్రామ పంచాయతీలు పోయి, తాండాలు పోయి, గ్రామ పంచాయతీలు అయినాయి, గ్రామ పంచాయతీలు పోయి మండల వ్యవస్థలు అయినాయి, చుట్టుపక్కల ప్రాంతాలు కొన్ని విలేజులు అభివృద్ధి చెందుతున్నాయి. మా రామాయపేట పట్టణము 1952 సంవత్సరం నుండి ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీ శాసనసభ ఉండి మరి ఈరోజు రామాయపేట 2009 డిలిమిటేషన్లో శాసనసభను కూడా తొలగించిన ఘనత మరి ఇది వరకు
మరి ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యేనే దక్కుతుందని చెప్పేసి జేఏసీ తరఫున చెప్పడం జరుగుతుంది. కనీసం మరి ఇప్పటికైనా కానీ కొందరు ఎమ్మెల్యేలు రామాయపేట నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యేలు ఇవాళ అంతిరెడ్డి విఠలరెడ్డి గారు కాంగ్రెస్ నుంచి ప్రాతినిధ్యం వహించినట్టు రామాయపేట డివిజన్ కోసము అనేక పోరాటాలు చేశారు. అప్పుడు మంత్రి హరీష్ రావు మాట మేరకు అప్పుడు విరమించడం జరిగింది. మళ్ళీ కూడా తెలంగాణలో చాలా దగ్గరలో రెవెన్యూ డివిజన్ ప్రకటించారు కాబట్టి అప్పుడు మంత్రి హరీష్ రావు గారు ఇస్తామని చెప్పారు కాబట్టి అదే ఒకే ఒక ఆశతోని మళ్ళీ మళ్ళీ దశ రెవెన్యూ డివిజన్ ఉద్యమాన్ని ఈరోజు మళ్ళీ నిరాహార దీక్షగా కూర్చోవడం జరిగింది. ఒకటే ఒకటి చెప్తున్నాము, ఎమ్మెల్యే గారికైనా మంత్రి హరీష్ రావు గారికైనా రామాయంపేట ప్రజల తరఫున రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాము. రామాయంపేట వాళ్ళ ఒక కోరిక మేరక మీరు ఇచ్చిన మాటను మన్నించి అప్పుడు విరమింపజేశారు కాబట్టి మా రామాయంపేట ప్రజల గురించి ఆలోచించి రెవెన్యూ డివిజన్ ప్రకటించాలని ఈరోజు రామాయంపేట ప్రజలు కానీ యువజన సంఘాలు కానీ ప్రజాసంఘ నాయకులు కానీ వ్యాపారస్తులు కానీ అందరూ కూడా డివిజన్ కావాలని ముందుకొచ్చి పోరాటాలు చేస్తున్నారు కాబట్టి రామాయంపేట ప్రజలను మా గురించి ఆలోచించి డివిజన్ ప్రకటించాలని వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఒక రోల్ మోడల్ గా చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక విజన్ తో పనిచేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పెద్దబాబి మల్లారెడ్డి గార్డెన్ లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనానికి కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. బడంపేట అంతా గులాబీమయంగా మారింది. కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి వారందరినీ బీఆర్ఎస్ పార్టీలో కండువా కప్పి ఆహ్వానించారు. వ్యక్తి ఇంట్లో ఏదైనా పని ఉందంటే ఏ పని చేసుకురా కొంచెం షాప్ దాకా పోయేమని కొనుకరా అంటే అయ్యే ఉడుకో నాకు పని ఉంది నేను బయటకు పోతున్నాను అంటారు. కానీ అదే పార్టీ కోసం పనిచేసే అదే వ్యక్తి ఒక నాయకుడు వస్తున్నాడంటే గంట సేపైనా రోడ్డు మీద వెయిట్ చేస్తారు నాయకుడు కోసం. అది పార్టీ పట్ల పార్టీ కార్యకర్తలు పార్టీ అభిమానులు చూపించే నిబద్ధత. వాళ్ళ కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా ప్రేమగా ఆత్మీయంగా పిలుచుకొని మాట్లాడి కడుపు నిండా కొంత అన్నం తిని ఒకరి కష్ట సుఖాలు ఒకరు తెలుసుకొని పంపిస్తే ఆ అనుబంధమే మేలుంటుంది అన్నది కేసీఆర్ గారి ఆలోచన. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం నిరంతరం తపిస్తూ నా రాష్ట్రం అన్ని రంగాలలో ముందుండాలి. తెలంగాణ రాష్ట్రం దేశంలోని అందరికన్నా ముందుండాలి. మా వాళ్ళే ముందరకు వేయాలి అనే గొప్ప విజన్తో పనిచేస్తున్న నాయకుడు కేసీఆర్ గారు. సో ఆయన నాయకత్వానికి ఇక్కడ నుండి అక్కడ నుండి ఎన్నో రకాలుగా ఎన్నో ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నా కాబట్టి అలాంటి సైంధవులు ఎంతమంది వచ్చినా కేసీఆర్ గారికి మీరంతా అండగా ఉన్న రోజులు అదే శ్రీరామ రక్షణ మాత్రం మరోసారి. తిన్మర్ మల్లన్న సుదర్శన్ గౌడ్ అరెస్టులను బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి ఖండించారు. ఎవరు గొంతెత్తి మాట్లాడతారో వాళ్లను అణచివేయటం సీఎంకి అలవాటైందని ఆరోపించారు. ప్రజల పక్షాన నిలిచి ప్రభుత్వం చేస్తున్న విధానాలకు ఎండగడుతున్న తిన్మర్ మల్లన్న అరెస్టుపై వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్, ముఖ్యంగా లిక్కర్ స్కామ్ పైన ప్రసారం చేస్తున్న విధానాలకు సీఎం నచ్చటం లేదన్నారు. ప్రాజెక్టుల పేరుతో రాష్ట్రంలో కోట్లలో స్కామ్ నడుస్తోందని ఆరోపించారు. కేవలం కమిషన్ కోసమే ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని, కాళేశ్వరంతో రైతులకు ఉపయోగం లేదని ఆయన అన్నారు. అన్ని కాంట్రాక్టులు ఆంధ్ర వాళ్ళకి ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అట్లనే తిన్మార్ మల్లన్న చాలా సార్లు చెప్పినాడు న్యూస్ లో, ఇంకా చర్చలలో ఎవ్వరు కూడా నన్ను అణచివేయలేరు. నేను ఏదేమైనా గానీ నేను ఈ ముఖ్యమంత్రి గద్దె దించే వరకు కొట్లాడతానని చెప్పి ఆయన ఏదైతే శపథం తీసుకున్నాడో దాని ప్రకారంగానే పోతున్నాడు. ఎందుకంటే మనకు తెలుసు చాలా మంది చాలా ప్రెషర్లు పెడుతుంటారు. న్యూస్ మీడియా ఛానల్ నడిపించినప్పుడు చాలా మంది వచ్చి లేదు మీరు ఇది చూపించదు అది చూపించచ్చు అని చెప్పి చాలా మంది ప్రెషర్ పెడుతుంటారు. కానీ మీరు నిజంగానే చూస్తే క్యూ న్యూస్ లో మల్లన్న ఒక ధైర్యంగా ఒక పట్టుదలతోని లేదు ఏదైతే ప్రజల సమస్యలు ఉన్నాయో దాని గురించి నేను టేకప్ చేస్తాను, దాని గురించి మాట్లాడతాను. ఈ ముఖ్యమంత్రి ఈ అవినీతి ఏదైతే ఈ రాష్ట్రంలో చేస్తున్నాడో, ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు ఏదైతే చేస్తున్నాడో, 60,000 కోట్ల నుంచి 5,00,000 కోట్లు నిజంగా చూసుకుంటే 1,00,000 కోట్లు అది కాళేశ్వరం ప్రాజెక్టులోనే ఖర్చు పెట్టినాడు. ఇప్పటి వరకు ఒక్క బొట్టు నీళ్లు రాలేదు. అందరు ఆశ్చర్యపడిపోతారు. అందరికి ఏమో బయట పోయి టామ్ టామ్ చేస్తుంటాడు నేను వరల్డ్స్ బెస్ట్ ప్రాజెక్ట్ కాళేశ్వరం అని.